నమస్తే, నేను మీ దశరథి. వెల్కమ్ టు దశరథి లాగ్స్ విత్ గీత్ కరోసి అండ్ ధర్ణి గుట్ల. ధర్ణి గుట్ల అయితే ఈరోజు మేకప్ హెవీగా వేసింది చూడండి. హెవీ అంటే ఏం లేదు, జస్ట్ కాజల్ పెట్టింది, ఐలైనర్ పెట్టింది, లిప్స్టిక్ పెట్టింది, అంతే. అంతకు మించి అయితే ఏం లేదు. చాలా మంది నిన్న వీడియోలో అయితే కామెంట్స్ చేశారు, మీ మేకప్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని చూపించండి అని చెప్పేసి అన్నారు. తన మేకప్ అయితే చేసుకోదు బేసికల్ గా, తను ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకుని జస్ట్ పౌడర్ రాసుకుంటుంది, పాండ్స్ పౌడర్ అంతే. అంతకు మించి అయితే ఇంకేం లేదు. ఒకసారి లాక్మే టచ్అప్ అని చెప్పి ఏదో ఉంది, అది రాస్తుంది. ఈ మధ్యనే నేను కొద్దిగా పోస్ట్ చేయడం వల్ల తన ఐలైనర్ను కాజల్ అయితే పడుతుంది, కంటికి మంచిది, సో కళ్ళుకి చాలా మంచిగా ఉంటుంది, సో పెట్టుకో అని చెప్పేసానంటే తను పెట్టుకోవడం స్టార్ట్ చేసింది. సో మేమైతే రెడీ అయిపోయాం ఈరోజు. దాన్ని ఇంకా రెడీ అవుతూనే ఉంది, మేకప్ అయితే అరగంట నుంచి ఇంకా అవ్వలేదు యాజ్ యూజువల్గా. రసు పాప అయితే చూడండి ఎంత చక్కగా ముస్తాబయిందో, ఎందుకంటే ఈరోజు సండే కదా, వాళ్ళ డాడీ బయటకు తిప్పుతాడని చెప్పేసి నీట్గా రెడీ అయింది అనమాట. నిన్న 100K సెలబ్రేషన్స్ అయితే అయిపోయింది కదా, సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మాత్రం కిందన ప్రొఫైల్ అయితే ఉంటుంది, ఒకసారి చూడండి. లేదంటే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను ఇస్తాను, నేను ఒకసారి అది కూడా చూసేయండి. మా సెలబ్రేషన్స్ ఫస్ట్ టైం మా లైఫ్లో మేము జరుపుకునేది. ధర్ణి కూడా చాలా ఈగగా ఉంది, తనకి కూడా 16,000 మెంబర్స్ అయితే తక్కువ ఉన్నారు, సో అది కూడా వచ్చేస్తే 100K సెలబ్రేషన్స్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఈ ఆనందానికి కారణం ఇంకోటి ఏంటంటే ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో 100K అయితే కంప్లీట్ అయిపోయారు. నాకు కూడా చెప్పలేదు, చెబుతాను కంగ్రాచులేషన్స్. అన్నిటికీ నేనే చెప్తున్నా కదా అని చెప్పారు. నువ్వు రెగ్యులర్గా వీడియోస్ చేస్తే ఫాలోవర్స్ పెరుగుతారు, సో ఆటోమేటిక్గా కౌంట్ పెరుగుతుంది అనమాట. సో ఇది కూడా ఈరోజు ఇన్స్టాగ్రామ్ సెలబ్రేషన్స్ కూడా ఈరోజు షురూ అయిపోతుంది, ఇంకొక వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. స్టే ట్యూన్డ్. ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది, నేను మళ్ళీ ప్రోపర్టీ అయితే వచ్చేసాము. రాగానే భోజనాలు అవుతున్నాయి, ఇక్కడ తినేస్తున్నాం అనమాట అందరం. అందరం ఒక ఫ్యామిలీలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. రసు పాప ఏమో తనకి ప్లేట్ ఇవ్వలేదని చెప్పి ఏడుస్తుంది. రసు ప్లేట్ ఇవ్వ నువ్వు. అయితే ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళి ఏదో వంట చేస్తుంది, అట్లా వేసుకుని తినేస్తుంది పాసి మోసంతో. బట్ మేమైతే అలా కాదు, బ్రష్ చేసి స్నానం చేసిన తర్వాత తింటాం అనమాట. రసు పాప అయితే ఇప్పుడే ఈరోజు ఎప్పుడు లేదు, ఈరోజు మార్నింగ్ 9:00 లెగిసిపోయింది. జేజికి అయితే మొక్కేస్తుంది అనమాట. జేజికి మొక్కేమ్మా, మొక్కే మళ్ళీ చక్కగా 3 రోజులు అయితే కంప్లీట్ అయిపోయేవి. ఫ్రైడే, సాటర్డే, సండే ఎప్పుడూ లేదు. మామూలుగా 2 రోజులు వస్తేనే బోరింగ్ కొట్టేస్తుందేమో అనిపించింది. ఫస్ట్ టైం 3 డేస్ వస్తున్నాయి, ఇంకా చాలా బోర్ కొట్టేస్తుంది. ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం, ఇక్కడికి వెళ్ళిపోదాం ప్లాన్ అనుకున్నాం. బట్ ఈ వినాయక చవితి వచ్చేసరికి ఆ సంబరాల్లో మునిగిపోయాం. ఫస్ట్ రోజు మా ఇంట్లో అయిపోయింది, తర్వాత రోజు కిందన అపార్ట్మెంట్లో వినాయకుడిది అయిపోయింది, తర్వాత 3rd రోజు నిమజ్జనంతో సరిపోయింది అనమాట. మొత్తం 3 రోజులు తెలియకుండానే ఫాస్ట్గా గడిచిపోయేవి. అండ్ ఈరోజు మార్నింగ్ లేవాలంటే చాలా బద్ధకంగా అనిపించింది. నిన్న మేము చేసిన ఎంజాయ్మెంట్కి అసలు కాళ్ళు చేతులు ఒళ్ళన్నీ పట్లు పట్టేశాయి, చాలా బద్ధకంగా అయితే ఉంది. 3 రోజులు వరుసగా ఇలా రెస్ట్ తీసుకొని 4వ రోజు పనిచేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని కూడా అదే ఫీల్ అవుతుంది అనమాట. ఇప్పుడు 3 రోజుల నుంచి తను ఏం వండలేదు ఫుడ్ అనేది, ఫస్ట్ డే అనమాట ఈరోజు వండాలి అని అంటే తనకి ఏదోలా ఉంది. మొన్న 2 రోజులు ప్రసాదాలు కట్టేసారు, ఏదైనా అంతే. ఇదిగోండి మా బొట్టులు కట్టి ఇంకా చెరగలేదు అనమాట. ఇంకా పైన అయితే నాకు ముదుటి మీద ఉంది, దాన్ని కూడా చూడండి ఇక్కడ ఉంది మెడ కింద అనగట్ట. పాపకు కూడా రాసేశారు బొట్లు, బట్ పాపకి అయితే పెరిగింది. ఎందుకే నవ్వుతాను బా, ఎందుకు నవ్వుతాను బా,
అండ్ నెక్స్ట్ సెలబ్రేషన్స్ అంటే మళ్ళీ ఇప్పట్లో దగ్గరలో అయితే ఏం లేవు. పాప బర్త్డే అయితే ఉంది 28th. ప్రీ బర్త్డే ఫోటోషూట్ కూడా ఒకటి ఉంది. సో దాని గురించి ప్లాన్ అయితే చేస్తున్నాము. అండ్ తర్వాత పాప బర్త్డేనే, అంటే బర్త్డే ఫోటోషూట్ అనేది జస్ట్ నార్మల్గా తీపిస్తున్నాము. ఇంతవరకు తన పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు అయితే ఫోటోషూట్ మేము ఏం తీపించలేదు. ఈవెన్ మా మ్యారేజ్ అయిన 3 ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు, మేము కూడా ఇప్పుడు ఫోటోషూట్స్లో వెళ్ళలేదు. బట్ ఈరోజు ఎలాగైనా పాపకి తీపిద్దామని చెప్పేసి ప్లానింగ్ అనమాట ఈ వీక్లో. అది అయిపోయిన తర్వాత పాప బర్త్డే అయితే వచ్చేస్తుంది, ఇంకా దాని తాలూకు వీడియోస్ గట్రా వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇప్పుడు తనకి ఉగ్గు తినిపిస్తుంది వాళ్ళ మమ్మీ. తిని రెడీ అయితే అయిపోయినా, అయిపోయిన తర్వాత డ్యూటీకి వెళ్ళే టైంకి అయితే రసు పాప ఏమో అలర్ట్ చేస్తూ ఉంది. చూడండి పాపము పడిపోయింది అనమాట, తనకి ఫుడ్ సరిగ్గా తినట్లేదు కాబట్టి బాగా వీక్ అయిపోయింది. వీక్ అయిపోవడం వల్ల ఏంటంటే నడిచేటప్పుడు అలాగల టుపుక్మని పడిపోతుంది అనమాట. పడిపోయేటప్పుడు ఈసారి ద్వారబంధం గుర్తు తీసుకోండి. ఏం చేయండి, బొట్టు కట్టి చూడండి. ఇంకా నిన్న ఎర్ర బొట్లు పెట్టారు, అవి ఇంకా వదలలేదు అనమాట. సో ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్ళకుండా రసు పాప అయితే అడ్డేస్తుంది తన్ని. ఎలాగైనా వాళ్ళ మమ్మీకి అయితే ఇచ్చేసి నేను ఇప్పుడైతే డ్యూటీకి బయలుదేరిపోయి వెళ్ళిపోతాను అనమాట. మళ్ళీ లేట్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నేను వాటర్ వేసి వదిలేసావే బాత్రూంలో. ఇంటికి వచ్చిగానే పాప అయితే చూడండి అన్ని చంద్రవందరగా కింద పడేసి అట్టడుకులన్నీ తీసుకొని అన్ని నవ్వులుతూ. నేను వెళ్ళను అప్పుడే డ్యూటీకి వెళ్ళను. డ్యూటీకి వెళ్ళనవా చెప్పు, డ్యూటీకి వెళ్ళనేమో. బ్రేక్ఫాస్ట్ అయితే లంచ్ చేసేసి మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి, జాయిన్ అయిపోవాలి. లంచ్ సూపర్, జొన్న పొత్తులు కూర వండుతావు ఇంకా ఎక్సలెంట్ అనమాట. నీకు తప్పించే జొన్న పొత్తులు కూర ఇంకెవరికి రాదు. మనం రెస్టారెంట్కి వెళ్తే కార్న్ ఆర్డర్ ఇస్తాం కదా మనం స్టార్టర్స్ లో, అది చిన్న కార్న్ వస్తుంది. తిను పెద్ద కార్న్ తో అయితే వండుతుంది అండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. రెసిపీ కావాలంటే ధర్నీకొట్ల ఛానల్ లో రిక్వెస్ట్ చేయండి కామెంట్స్ లో. బాయ్ డ్యూటీ నుంచి అయితే ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే ధర్నీ అయితే చూడండి తిను తోమినప్పుడల్లా ఒక అనుకుంటా ఉంటది అనమాట. మా నాన్న కూడా నన్ను ఎక్కువ చదివిస్తే నేను ఒక ఉద్యోగం చేసేదాన్ని కదా, ఉద్యోగం చేసుకుని ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పేసి. కానీ కొంతమంది అనుకుంటారు కదా ఉద్యోగాలు చేసి హ్యాపీగా ఇంట్లో పర్మిషన్ ఎవరినో పెట్టుకొని అవన్నీ చేయించుకొని హ్యాపీగా నేను సంపాదించుకునేదాన్ని కదా అని చెప్పేసి అనుకుంటా ఉంటాను. అందుకనే ఎవరికిన్నా అల్దం అనుకుంటారు, ఎవరు తింటే వాళ్ళు, భర్త తింటే భర్త కింద, భార్య తింటే భార్య. అలా ఎప్పుడు అది లైఫ్ కాదు, లైఫ్ ఇంట్లోనే ఆనందం కష్టాలు ఉంటాయి. కానీ ఎప్పుడు ఒకసారి అనిపిస్తాయి కదా నీకు మనసులో ఇలాగా ఎలాగని. ఇలా ఏమని జాబ్ చేస్తే ఇలా దోముకోను కదా, ఎందుకంటే రసు పాప అయితే చక్కగా ఆడుకుంటుంది. రసు పాపను ఆడిపించడానికి కిట్ భరద్వాజ్, ఇంకొకరు కన్నా, కన్నా భరద్వాజ్, భరద్వాజ్ కన్నా వచ్చాడు. పాపనైతే ఆడిపిస్తా ఉన్నాడు, తనకి పాపకి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయి అనమాట. పాప చక్కగా ఆడుకుంటుంది. గీతు హాయ్ చెప్ప అందరికి. హాయ్ హాయ్ అండ్ ఇప్పుడైతే ధర్ణయ్యకి ఒక శారీ అయితే తీసాను నేను, అది స్టిచ్చింగ్ అయితే ఇవ్వాలి అందుకనే బయటకు వెళ్తాం అనమాట. అలాగే చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేయించుకొని అయితే రావాలి. బేబీని తిప్పడానికి అని చెప్పేసి ఇలా బయటకు వచ్చాం అనమాట. బేబీ చూడండి ఐస్ క్రీమ్ తింటుంది, అలా అమ్మ దగ్గర నుండి మరి తినిపిస్తా ఉంది. ఇలాంటివి చేస్తుంది అన్ని తింటుంటే అది చూస్తుంది, అబద్ధాలు చెప్పు. అది కదా నోట్లో ఇప్పుడైతే మేము ఫలూదా ఆర్డర్ ఇచ్చాం అనమాట, ఫలూదా రెడీ అవుతుంది.
ఇలా ఉంటాయి కదా వాళ్ళు వాడి దగ్గరికి వచ్చి ఫలూదా అంటే ఇస్తా చేసిస్తారు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది ధర్నీ అయితే ఇప్పుడు తింటుంది బట్ ఈరోజు ఐస్ క్రీమ్ తింటానంతా ఆగిపోయింది అనమాట నేనైతే ఫలూదా ఆర్డర్ ఇచ్చాను ఫలూదా వస్తుంది బాగుంటుంది సూపర్ ఉంటుంది ధర్నీ అయితే ఇన్స్టాగ్రామ్ 100K సెలబ్రేషన్ కోసం డబ్బులు అడిగాను అనమాట తను ఎంత డబ్బులు ఇచ్చింది సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి అనేది ఇప్పుడు ఒక వీడియో తీసైతే మీకు పోస్ట్ చేస్తాను తను ఎందుకంటే తను ఎలా ఇచ్చింది ఏంటి అనేది మొత్తం ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అది రేపు మీకు రివీల్ చేస్తాను అనమాట ఇది ఈరోజు బ్లాగ్ ఇంతలా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ రేపటి వీడియో కోసం రెడీగా ఉండండి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూస్తే మాత్రం కింద సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ చేయండి పక్కన బెల్ సింబల్ వల్ల క్లిక్ చేయండి ఎందుకంటే వీడియోస్ ఇన్స్టెంట్గా వస్తాయి ఈ ఛానల్ చూసే వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేయండి